Hello aspirants, meer inka na channel ni subscribe chesukobothe ippude subscribe cheskondi. Ee video lo December 1st week current affairs MCQs undu chuddam. First question, which country becomes first country to make entire house process digital? Entire house process anedi mottham digitalize chesina first country edi? Answer is option D, India. India anedi mottham house yatrani mottham digitalize chesina first country. Next question, India and which country are likely to sign their first maritime cooperation agreement? Cooperation in polar science. India mariyu ee desam anedi modati sariga maritime cooperation agreement ni sign chesayi? Answer is option A, Sweden. India mariyu Sweden country anedi first time mottamodati sariga maritime cooperation agreement ni sign chesayi. Next question, the tiger population had increased by dash in the last 4 years to 2976. టైగర్ పాపులేషన్ అనేది గత నాలుగు సంవత్సరాల్లో ఎంతకు పెరిగాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 750. టైగర్ పాపులేషన్ అనేది లాస్ట్ 4 ఇయర్స్లో 750కి పైగా పెరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ల్యాక్ క్రోర్ రూపీస్ వర్త్ ఆఫ్ లోన్ శాంక్షన్ అండర్ పిఎంఎంవై ప్రధానమంత్రి ముద్రా యోజన హ్యాస్ టర్న్ ఇన్ టు బ్యాడ్ లోన్స్? ప్రధానమంత్రి ముద్రా యోజన కింద పిఎంఎంవై కింద ఎంత లోన్ శాంక్షన్ చేశారు కదా, సో ఎన్ని కోట్ల రూపాయలు అనేవి బ్యాడ్ లోన్స్గా టర్న్ అయ్యాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 6.04 లాక్ క్రోర్ రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్, ద డాష్ హ్యాస్ డిసైడ్ టు సెట్అప్ ఉమెన్ ఫ్రెండ్లీ ఫెసిలిటీస్ ఆన్ ఇట్స్ ఇండిజినస్లీ బిల్ట్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ద నావీ. నావీ అనేది ఇండిజినస్లీ బిల్ట్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లో ఉమెన్ ఫ్రెండ్లీ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేశాయి. నెక్స్ట్ క్వశ్చన్, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ విల్ బీ ఎఫెక్టివ్ ఫ్రమ్ నెక్స్ట్ డాష్. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనేది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, జూన్ 2020. జూన్ 2020 నుంచి వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనేది ఎఫెక్టివ్లోకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఈజ్ ద వరల్డ్ ఎయిడ్స్ డే అబ్జర్వ్డ్? ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఈజ్ డిసెంబర్ 1. డిసెంబర్ 1న వరల్డ్ ఎయిడ్స్ డేని జరుపుకుంటారు. World AIDS Day is observed on the 1st December every year. The day aims to raise public awareness about AIDS. AIDS అంటే Acquired Immunodeficiency Syndrome. ఈ రోజు యొక్క థీమ్ ఏంటంటే, ద థీమ్ ఆఫ్ ది 2019 వరల్డ్ ఎయిడ్స్ డే ఈజ్ కమ్యూనిటీస్ మేక్స్ ద డిఫరెన్స్. థీమ్ ఏంటంటే కమ్యూనిటీస్ మేక్స్ ద డిఫరెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ వాజ్ ద సెకండ్ యాన్యువల్ ఇండియా భూటాన్ డెవలప్మెంట్ కోఆపరేషన్ టాక్స్ హెల్డ్? రెండవ వార్షిక భారత్ భూటాన్ అభివృద్ధి సహకార చర్చలు ఎక్కడ జరిగాయి? ఆన్సర్ ఈస్ న్యూఢిల్లీ. విచ్ స్టేట్ సెలబ్రేటెడ్ ద ఇండిజినస్ ఫెయిత్ డే ఆన్ 1st డిసెంబర్? డిసెంబర్ 1న స్వదేశీ విశ్వాస దినోత్సవాన్ని జరుపుకున్న రాష్ట్రం ఏది? డిసెంబర్ 1న స్వదేశీ విశ్వాస దినోత్సవాన్ని జరుపుకున్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఈస్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ అనేది డిసెంబర్ 1న ఇండిజినస్ ఫెయిత్ డేని సెలబ్రేట్ చేసుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, హార్న్బిల్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? హార్న్బిల్ ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆన్సర్ ఈజ్ నాగాలాండ్. నాగాలాండ్లో హార్న్బిల్ ఫెస్టివల్ అనేది జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మినిస్ట్రీ అవార్డెడ్ ద ఫస్ట్ ఎవర్ వాతావరణ్ 2019 షార్ట్ ఫిలిం కాంపిటీషన్? ఏ మంత్రిత్వ శాఖ మొట్టమొదటి వాతావరణ్ 2019 షార్ట్ ఫిలిం పోటీని అవార్డును ప్రదానం చేసింది? ఆన్సర్ ఈజ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. నెక్స్ట్ క్వశ్చన్, హూ వన్ ద 2019 అబుదాబి గ్రాండ్ ప్రీ? 2019 అబుదాబి గ్రాండ్ ప్రీ ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఈజ్ లూయిస్ హ్యామిల్టన్. 2019 అబుదాబి గ్రాండ్ ప్రీ ఎవరు గెలుచుకున్నారంటే లూయిస్ హ్యామిల్టన్. డిసెంబర్ 2న ఉన్న ఇంపార్టెంట్ డేస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఇంటర్నేషనల్ డే ఫర్ ది అబాలిషన్ ఆఫ్ స్లేవరీ. డిసెంబర్ 2న ఇంటర్నేషనల్ డే ఫర్ ది అబాలిషన్ ఆఫ్ స్లేవరీ అనేది అబ్జర్వ్ చేస్తాం. దాని యొక్క ఎయిమ్ ఏంటంటే, ద డే ఎయిమ్స్ టు రైజ్ అవేర్నెస్ ఆఫ్ ది అట్రాసిటీస్ ఆఫ్ ది మోడర్న్ సొసైటీ. రైజ్ అవేర్నెస్ ఆఫ్ ది అట్రాసిటీస్ ఆఫ్ మోడర్న్ సొసైటీ. సెకండ్ వన్ ఏంటంటే ద నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే. డిసెంబర్ 2న నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డేని అబ్జర్వ్ చేస్తాం. సో దీని యొక్క ఎయిమ్ ఏంటంటే, ద డే ఎయిమ్స్ టు స్ప్రెడ్ అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్ అబౌట్ పొల్యూషన్ అండ్ ఇట్స్ కంట్రోల్ మెజర్స్. ఏమేంటంటే, టు స్ప్రెడ్ అవేర్నెస్ అమాంగ్ ది పీపుల్ అబౌట్ పొల్యూషన్ అండ్ ఇట్స్ కంట్రోల్ మెజర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్సర్సైజ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ 2019 హెల్డ్ బిట్వీన్ డాష్. ఎక్సర్సైజ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనేది ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఇండియా అండ్ చైనా.
Next question. Who is organizing 2020 Khelo India Youth Games? 2020 Khelo India Youth Games anevi evaru organize chestunnaru? Answer is option D, all of the above. So school games federation of India, Indian Olympic Association, alage Assam government, state government kalisi 2020 Khelo India Youth Games ni organize chestunnayi. Next question. Who became the first naval woman pilot in India? భారతదేశంలో మొట్టమొదటి నావెల్ ఉమెన్ పైలట్ ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, సబ్ లెఫ్టినెంట్ సివింగి. నెక్స్ట్ క్వశ్చన్. వెన్ ఈజ్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది పర్సన్స్ విత్ డిసబిలిటీస్ అబ్జర్వ్డ్? ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది పర్సన్స్ విత్ డిసబిలిటీస్ ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 3rd December. ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 3rd December ఎవ్రీ ఇయర్. దీని యొక్క థీమ్ ఏంటంటే ప్రమోటింగ్ ద పార్టిసిపేషన్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ అండ్ దర్ లీడర్షిప్ టేకింగ్ యాక్షన్ ఆన్ ది 2030 డెవలప్మెంట్ ఎజెండా. నెక్స్ట్ క్వశ్చన్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ ద ఇండియన్ గవర్నమెంట్ సైన్డ్ ఎ లోన్ అగ్రిమెంట్ టు ప్రొవైడ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ది విచ్ స్టేట్? ఈ కింది వాటిలో ఏ రాష్ట్రానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయడానికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మరియు ఇండియన్ గవర్నమెంట్ ఒక అగ్రిమెంట్ని లోన్ అగ్రిమెంట్ని సైన్ చేశాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, తమిళనాడు. సో తమిళనాడు రాష్ట్రానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయడానికి ఏడీబీ మరియు ఇండియన్ గవర్నమెంట్ ఒక లోన్ అగ్రిమెంట్ని సైన్ చేశాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా ఇస్ ప్లానింగ్ టు సెటప్ హెల్త్ కేర్ ఇన్నోవేషన్ సెంటర్ ఇన్ డాష్. ఇండియా హెల్త్ కేర్ ఇన్నోవేషన్ సెంటర్ని ఎక్కడ ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా ర్యాంక్ ఎట్ డాష్ ఇన్ ది యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్స్ బిజినెస్ టు కన్జ్యూమర్ ఈ కామర్స్ ఇండెక్స్ 2019. 2019 బిజినెస్ టు కన్జ్యూమర్ ఈ కామర్స్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 73rd. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద సిఈఓ ఆఫ్ ది ఆల్ఫాబెట్? ఆల్ఫాబెట్ సిఈఓగా ఎవరు అపాయింట్ అయ్యారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, సుందర్ పిచ్చయ్. సుందరరాజన్ గారు ఆల్ఫాబెట్ సిఈఓగా అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్. What is the repo rate announced by the Monetary Policy Committee MPC in its 5th bimonthly monetary policy statement for the year 2019-20? So present repo rate ento undi? Answer is option B, 5.15%. So present repo rate endante 5.15%. Next question. Exercise Indra 2019 will be held between India and which country? ఎక్సైజ్ ఇంద్రా 2019 అనేది ఇండియా మరియు ఏ దేశం మధ్య జరుగుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, రష్యా. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ బ్యాంక్ లాంచ్డ్ ద మై హెల్త్ ఉమెన్ సురక్ష పాలసీ? ఏ బ్యాంక్ అనేది మై హెల్త్ ఉమెన్ సురక్ష పాలసీని లాంచ్ చేసింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది మై హెల్త్ ఉమెన్ సురక్ష పాలసీని లాంచ్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంట్రీ రికార్డెడ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆఫ్ సర్వికల్ క్యాన్సర్ డెత్స్ ఇన్ 2018 యాజ్ పర్ ది ల్యాన్సెట్ గ్లోబల్ హెల్త్ రిపోర్ట్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, చైనా. ల్యాన్సెట్ గ్లోబల్ హెల్త్ రిపోర్ట్ ప్రకారం 2018 ఏ దేశంలో సర్వికల్ క్యాన్సర్ డెత్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి? సో చైనాలో సర్వికల్ 2018 సర్వికల్ క్యాన్సర్ డెత్స్ అంటే గర్భాశయ క్యాన్సర్లు అనేవి డెత్స్ అనేవి ఎక్కువగా నమోదయ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్. India stands dash worst country in terms of biometric use. Biometric uses lo una worst countries lo India A place lo undi? Answer is option D, 5th place. So India anedi biometric uses lo worst countries lo 5th place lo undi. Next question. Which word was named as the 2019 word of the year by Oxford dictionaries? 2019 word of the year ga A word nilchindi? Answer is option D, climate emergency. ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్లో 2019 వర్డ్ ఆఫ్ ది ఇయర్గా క్లైమేట్ ఎమర్జెన్సీ అనే వర్డ్ నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్. హూ బికేమ్ ద ఫస్ట్ ఉమెన్ మ్యాచ్ రిఫరీ టు ఓవర్సి ఎమ్మెన్స్ ఓడిఐ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, జిఎస్ లక్ష్మి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ బ్యాంక్ ద బిగ్గెస్ట్ ఇన్ ది స్టేట్ వాజ్ లాంచ్డ్ బై చీఫ్ మినిస్టర్ పినరాయి విజయన్ ఆన్ 6th December 2019? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ, ద కేరళ బ్యాంక్. కేరళ బ్యాంక్ అనేది రాష్ట్రంలోనే బిగ్గెస్ట్ బ్యాంక్ అండి. ఇది కేరళ సీఎం పినరాయి విజయన్ చేతుల మీదుగా 6th December 2019 లాంచ్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్.
Reserve Bank of India released guidelines for on-tap licensing of DASH in the private sector after making few changes. Answer is option C, Small Finance Banks, SFBs. Small Finance Banks యొక్క on-tap licensing మీద Reserve Bank of India కొన్ని guidelines ని release చేసింది. Next one, 7th December న 2 important days ఉన్నాయండి. First one ఏంటంటే Armed Forces Flag Day. అలాగే సెకండ్ వన్ ఏంటంటే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే. సో ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 7th December 2019. దాని ఎయిమ్ ఏంటంటే ద డే ఎయిమ్స్ టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ టు ది సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.